Welcome to Mom's Kitchen Recipes. Ivaldi recipe entante enno aarogya prayojanalu unna chaala takkuva kharchulone cheskogalige ee ragi ravva laddulanu ela prepare cheskovalo process ento chuddam. Ravva cheskoni pan pettukoni pan heat aina tarvata 1 tablespoon nei veskondi. Nei karigina tarvata jeedipappulanu veskoni alane మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచి ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఈ సరిపోలేదనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అరకప్పు వరకు రాగి పిండిని తీసుకొని నేతిలో ఫ్రై చేసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు రాగి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి రాగి పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. రాగి పిండి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. రాగి పిండిని స్వీట్స్లా కానీ లేదంటే చపాతీస్లా కానీ ఇలా ఏదో రకంగా ఏదో ఒక రెసిపీ చేసుకొని తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ అలానే నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న రాగిపిండి అరకప్పు వరకు యాలకుల పొడి కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. నేను నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ రాగి రవ్వ లడ్డు రెసిపీకి వేడి చేసిన పాలను మాత్రమే తీసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లా ఒత్తుకుంటూ లడ్డూలను తయారు చేసుకోండి. ఎంతో టేస్టీగా సింపుల్గా రాగి రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇలాంటి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకే ముందుగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది.